हेलो फ्रेंड्स वेलकम टू श्रीलू क्रिएशन। इवाल्ट वीडियो मनम काकरकाय निल्व पच्चडी एला तयार चेसुकोवालो चूद्दाము। चाला चाला टेस्टीगा अद्भुतंगा उंटुंदंडी, ओकसारी ट्रై చేసి చూడండి। सो मन काकरकायतो मन ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ రోజైతే మనము నిల్వ పచ్చడి చూద్దాం కాకరకాయతో। దాని కోసం ముందుగా ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి పైనున్న కొంచెం చెక్కుని తీసేసుకోవాలి, లైట్ గా తీసేయాలి। పచ్చడి కాబట్టి తీయకపోైనా బానే ఉంటుంది। సో తీసిన తర్వాత ఈ విధంగా సన్న రౌండ్ గా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి। సో ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలండి మనకి ముక్కలు। సో ఇప్పుడు కప్పు కొలత ప్రకారం చెప్పాలి అంటే కనుక ఇప్పుడు మనం సాల్ట్ కారం ఏవైతే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల ముక్కలు అయ్యాయండి ఇవి। లేదు కేజీ కొలతలో అంటే 1/2 కేజీ ముక్కలు కాకరకాయ ముక్కలు। సో దీనికోసం ఒక 1/2 కప్పు సాల్ట్ పట్టింది అండ్ ఒక కప్పు వచ్చి కారం తీసుకున్నాము। సో ఒక కప్పు కారానికి 1/2 కప్పు తీసుకున్నాం కదా। తర్వాత ఇది వచ్చి మెంతిపిండి, ఆవపిండి అండి। సో ఆవాలు వచ్చి 2 టేబుల్ స్పూన్స్, మెంతులు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని రెండింటిని దోరగా వేయించుకోవాలి। డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసేసి చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి। ఇది వచ్చేసి 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువగా తీసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఆల్రెడీ కాకరకాయ పచ్చడి కాబట్టి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మనము ఈ ఆవపిండి అనేది కాస్త తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం అన్నమాట। సాల్ట్ 1/2 కప్ కదా, 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఆవపిండి। ఇప్పుడు చింతపండు గుజ్జు, చింతపండుని వేడి నీళ్ళల్లో వేసేసి నానబెట్టేసి ఒక 3/4 కప్పు సుమారు చింతపండు గుజ్జుని తీసుకోవాలి। సో దీన్ని మళ్ళీ తర్వాత ఉడికించుకుంటామండి, ఇది జస్ట్ వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసిన గుజ్జే। 3/4 కప్పు తీసుకున్నాము, ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది। సో తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 20 నుంచి 25 వరకు చక్కగా ఇలా పొట్టు తీసేసి రెడీ చేసేసి పెట్టుకోవాలి, ఎక్కడ తడి లేకుండా అన్నీ పొడిగా చూసుకోవాలండి। కాకరకాయలు కూడా శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము। సో దానికోసం స్టవ్ ఆన్ చేసేసి సో ముక్కల్ని ఆయిల్లో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఆయిల్ వచ్చేసి కొలత ప్రకారం ఇప్పుడు మనం తీసుకున్న ఏదైతే కప్పు ఉందో ఆ కప్పుతో 4 కప్పుల ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కొంచెం ఎక్కువగా బాగా ఫ్లోట్ అవ్వాలి అనుకుంటే, కొంతమందికి బాగా ఫ్లోటింగ్ అలా ఉంటే నచ్చుతుంది, సో అలా కావాలి అనుకుంటే మరొక 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు। ఇది ఇప్పుడైతే నేను 4 కప్స్ వేసానండి, వేసేసి చక్కగా ఇలా ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। బాగా క్రంచీగా వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, ఇలా కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలి। సో అలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి 10 మినిట్స్ తర్వాత। ఇప్పుడు నేను తీస్తున్నాను, తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి। సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం ఆయిల్ యాడ్ చేయకుండా అదే ఆయిల్లో 4 ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము। ఇప్పుడు తాలింపు చేసుకుంటున్నామండి। సో ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఇవి కాస్త చిటపట అన్న తర్వాత చింతపండు గుజ్జు 3/4 కప్పు తీసుకున్నాం కదా, సో ఈ చింతపండు గుజ్జు వేసేసుకుని ఇదంతా చక్కగా ఉడకాలండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। చింతపండు పేస్ట్ చక్కగా ఉడికితే మనకి ఎక్కువ రోజులు పచ్చడి పాడవకుండా ఉంటుంది। తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము, ఇది ఆప్షనల్ అండి, జస్ట్ ఫర్ కలర్ కోసం వేసాను। సో ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది 5 మినిట్స్కి ఉడికిపోయింది। తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నానండి, చల్లారింది కదా, ఇందులో సాల్ట్ వేసుకున్నాము, తర్వాత కారం వేసుకున్నాము, నెక్స్ట్ ఆవపిండి కూడా వేసేసుకున్నాము, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము। ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకుందాము। ఇది వచ్చేసి సెల్ఫీ కెమెరా ఆన్ అయినట్టుందండి, నేను చూసుకోలేదు, రైట్ హ్యాండ్తోనే చేశాను అన్నీ, బట్ అది కెమెరాలో అలా లెఫ్ట్లో సెల్ఫీలో మోడ్ ఆన్ అవ్వటం వల్ల లెఫ్ట్కి క్యాప్చర్ అయినట్లుంది, సారీ ఫర్ దట్। సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి। మనం ముందు ముక్కలు వేసేసుకుని తర్వాత ఉప్పు కారాలు ఇవన్నీ కలుపుకుంటే అంత బాగా పట్టదండి ముక్కలకి। సో ఇలా చేసుకోవడం వల్ల చక్కగా ముక్కకి అన్నీ పడతాయి అన్నమాట, ఒక్కొక్క ముక్కకి సాల్ట్ ఎక్కువ పట్టి తక్కువ పట్టి అలా ఉంటుంది। ముందు అన్నీ స్పైసెస్ అన్నీ కలుపుకుని తర్వాత ఇలా వేసుకుంటే చక్కగా పడుతుంది। సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 8x8 కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి 3 మంత్స్ వరకు పాడవకుండా బాగుంటుంది. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. 3 రోజుల తర్వాత పచ్చడి తినడానికి రెడీ అవుతుందండి. సో థర్డ్ డే రోజు తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కాకరకాయ నిల్వ పచ్చడి రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.